మంత్రి కేటీఆర్ విమర్శలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ వేల కోట్ల భూ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను కేటీఆర్ మిత్రపక్షం కొల్లగొట్టిందన్నారు. నేను చేస్తున్న ఆరోపణలపై కేటీఆర్ విచారణకు సిద్ధంగా ఉండాలని డిమాండ్ చేశారు. నాపై ఏ ఆరోపణ ఉన్నా సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమని సవాల్ విసిరారు. 500 కోట్ల విలువైన భూమి కవితకు మియాపూర్లో ఎలా వచ్చిందని ప్రశ్నించారు. వేలాది ఎకరాల భూములను రామారావు రామారావు మిత్ర బృందము రాజులు రాజులు కొంతమంది దళారులు కలిసి వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా చేసేవాళ్ళు సంతకాలు పెట్టి కలెక్టర్లను నియమించి భూ దోపిడీకి పాల్పడ్డారు. ఇవాళ నా మీద రామారావు గారు ఏదైతే ఆరోపణ చేసినో భూ దందాలకు పాల్పడుతున్నాడని నేను సూటిగా సవాలు విసురుతున్నా. ఎక్కడైనా నా మీద ఏ ఆరోపణ ఉన్నా సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించండి, నేను సిద్ధంగా ఉన్నా. అదే విధంగా సంగారెడ్డి రంగారెడ్డి మేల్చల్ ప్రాంతంలో 2014 నుంచి ఈనాటి వరకు జరిగిన లావాదేవీలు 2014 కంటే ముందు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ భూములుగా నమోదు చేసి 22A అంటే నిషేధిత జాబితాలో చేర్చిన భూములను 8000 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించారు. ఆ భూములు ఎవరెవరి పేరు మీదకి బదిలీ జరిగినాయి వీటి మీద సంపూర్ణమైన విచారణ సిట్టింగ్ జడ్జి చేత